హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అండ్ తెలుగు కార్ కమ్యూనిటీకి స్వాగతం ఈ రోజైతే నేను టాటా మోటార్స్ యొక్క ఎల్పిటీ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ లారీ యొక్క ఇంకో కస్టమర్ ఫీడ్బ్యాక్ చేయడం జరిగింది సో ఈ వీడియోలో మీకోసం ఈ ఎల్పిటీ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ యొక్క ఓనర్స్ ఫీడ్బ్యాక్ అండ్ వాక్అరౌండ్ రివ్యూ చేస్తాను సో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే కనుక ఇలాంటి ట్రక్ అండ్ మరియు కార్ రివ్యూస్ కూడా చేస్తాను సో మీకు నచ్చితే కనుక కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ టు గెట్ ది లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఈరోజు మన కస్టమర్ వచ్చేసి పసుపు శంకర్ గారు ఆయన ఈ బిజినెస్ ఎలా స్టార్ట్ చేశారు ఈ ట్రక్స్ అన్నవి ఆయనకి ఎలా ఉపయోగపడ్డాయో అండ్ వెహికల్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుందాం సార్ చెప్పండి సార్ ఈ జర్నీ ఎలా స్టార్ట్ నేను ఈ లారీ ఫీల్డ్ టెన్ బోల్ట్ రాకెట్లు తెచ్చాను తర్వాత మళ్ళీ తర్వాత లైలాండ్కి వెళ్ళాను లైలాండ్ తర్వాత టాటాకి వెళ్ళాను టాటా తర్వాత మళ్ళీ లైలాండ్కి వెళ్ళాను మళ్ళీ టాటా టూ థౌజండ్ ఎయిట్లో ఫస్ట్ ట్వెల్వ్ టైర్ తీసుకున్నాను ట్వెల్వ్ టైర్ తీసుకున్న తర్వాత సక్సెస్ బాగా అయినాయి కాబట్టి టెన్ వెహికల్స్ తెచ్చాను టెన్ వెహికల్స్లో టూ వెహికల్స్ బిఎస్ త్రీ వచ్చినాయని బిఎస్ త్రీ తీసుకుంటే అప్పుడు కొద్దిగా మళ్ళీ ప్రాబ్లం వచ్చి రిటర్న్ వెళ్ళి లైలాండ్ ట్వెల్వ్ టైర్ తెచ్చాను మళ్ళీ ఒక టెన్ మళ్ళీ తర్వాత ఫోర్టీన్ టైర్ సిక్స్టీన్ ఫోర్టీన్ టైర్ మళ్ళీ లైలాండ్కి వెళ్ళాను అన్నీ పర్ సేల్ చేసేసి ఈ సిక్స్టీన్ టైర్ సక్సెస్ అయిందని అంతవల కల్లా టాక్ వచ్చిన తర్వాత సిక్స్టీన్ టైర్కి వచ్చాను టూ వెహికల్స్ వేశాను తర్వాత మళ్ళీ బాగున్నాయని చెప్పేసి మళ్ళీ టూ వేసాను మళ్ళీ తర్వాత ఒకటి వేసాను మళ్ళీ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకటి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మళ్ళీ ఒకటి తీసుకున్నాను బండ్లు అయితే చాలా బాగున్నాయి ప్రస్తుతానికి చాలా బాగున్నాయి మీరు ప్రారంభ దశలో ఎదుర్కొన్న సంఘటనలు లేదా సమస్యలు ఏమైనా చెప్పగలరా సంఘటనలో టెన్ బోల్ట్ రాకెట్లో చాలా కష్టపడ్డాము టెన్ బోల్టర్ తర్వాత టెన్ మళ్ళీ టాటాకు వచ్చిన తర్వాత సుఖపడ్డాము టాటాలో సుఖపడ్డాము లైలాండ్లో సుఖపడ్డాము తర్వాత ఈ టెన్ టైర్ వచ్చినాంచి ఓనర్కు చాలా బాగా బెనిఫిట్ పొందాము తర్వాత ట్వెల్వ్ టైర్లో బెనిఫిట్ పొందాము ఫోర్టీన్ టైర్లో బెనిఫిట్ పొందాము తర్వాత సిక్స్టీన్ టైర్లో ఇంకా చాలా బాగా ఓనర్కు యూజిబుల్గా ఉంది మీ బిగ్గెస్ట్ సపోర్ట్ ఎవరు సార్ బిగ్గెస్ట్ సపోర్ట్ అంటూ ఎవరు లేరండి ఓన్గా వచ్చాను ఓన్గా వెదిగాను ఈ ఫీల్డ్లో నిలదొక్కున్నాము ఈ బిజినెస్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యారా సార్ ఎవరు లేరండి ఫస్ట్ నేనే వచ్చాను మీ లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్ లేదా టర్నింగ్ పాయింట్ ఏమైనా ఉంటే చెప్పగలరా టర్నింగ్ పాయింట్ అనేది టెన్ టైర్ వచ్చినాకనే ఓనర్కి టర్నింగ్ పాయింట్ అయ్యాము సార్ మీ బిజినెస్ గురించి చెప్పండి సార్ ఏం చేస్తుంటారు ఇప్పుడు కేవలం ఓన్లీ ట్రాన్స్పోర్టింగేను ఇక్కడ నుంచి గుజరాత్కి వెళ్తా గుజరాత్ నుంచి ఇక్కడ రాయలసీమకి టైల్స్ తెస్తాము మా బిజినెస్ అయితే అదే నడుస్తుంది టైల్స్ టైల్స్ మీ ఫ్లీట్ సైజ్ ఎంత సార్ మా ఫ్లీట్ ప్రస్తుతానికి అయితే సిక్స్ వెహికల్స్ ఉన్నాయండి దాంట్లో ఏమైనా సెంటిమెంటల్ వెహికల్ ఏమైనా ఉందా సార్ అన్ని టాటా వెహికల్స్ అన్ని టాటా టూ ఫైవ్ ఎందుకు సార్ ఓన్లీ టాటానే ప్రిఫర్ చేస్తున్నారు టాటా అనేది బాగా ఉంది స్పీడ్ బ్యాక్ బాగుంది సర్వీసింగ్ బాగుంది అన్ని విధాల మైలేజ్ బాగుంది టైర్ మైలేజీ అన్ని బాగున్నాయి కాబట్టి ఈ వెహికల్స్కి వచ్చాం సో ఈ కొనేమందర ఏ ట్రక్ చూడలేదు అంటూ చూడలేదు ఇది వాడక ముందర టాటా ఉన్నాయి ఇలా ఏఎల్ కూడా క్యాషోకెల్ ఏ లైర్ ఉన్నాయి ఫోర్టీన్ టైర్ ఏఎల్లు ఉన్నాయి ఓల్రెడీ ఇప్పుడు మనం ట్రక్ గురించి మాట్లాడదాం సార్ దీని యొక్క ఇంజన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది సార్ ఇంజన్ పర్ఫార్మెన్స్ బాగుందండి దీంట్లో మనకి సిక్స్ పాయింట్ సెవెన్ లీటర్ కమెంట్స్ డీజిల్ ఇంజిన్ వస్తుంది సో దాని యొక్క పికప్ కానీ బాగున్నాను బాగుంది నెక్స్ట్ దీని యొక్క క్లచ్ ఆపరేషన్ సార్ క్లచ్ బాగున్నా కానీ బాగుంది దీంట్లో మనకి హిల్ స్టార్ట్ అసిస్ట్ ఉంది దాని ఏమైనా వాడలేదు అదే విధంగా త్రీ మోడ్ ఎఫ్ఈ స్విచ్ సార్ మైలేజ్ వస్తే ఎలా వస్తుంది సార్ మైలేజ్ బాగానే ఉందండి మైలేజ్ ఆ టెన్ ఏజ్ కి దగిన మైలేజ్ అయితే బానే ఉంది ఫిగర్ చెప్పగలరా ఎంత వస్తుందో డ్రైవర్ ని బట్టి త్రీ త్రీ రావచ్చు టూ పాయింట్ నైన్ రావచ్చు టూ పాయింట్ ఎయిట్ లాస్ట్ దీంట్లో మనకి జీపీఎస్ టెక్నాలజీ ఉంది అంటే మనకి ఉన్నది వాడుతున్నా ట్రాకింగ్ బాగుంది ఉపయోగపడుతుంది వెహికల్ ఎక్కడ ఉంది ఎంత డీజిల్ ఉంది ఎంత యాడ్ బ్లూ ఉంది ఇవన్నీ వాడుతున్నాను ఇంజన్ బ్రేకింగ్ సార్ బాగున్నది ఎంత లోడ్ కెపాసిటీ వేస్తారు సార్ లోడ్ కెపాసిటీ థర్టీ ఫైవ్ నెక్స్ట్ యాడ్ బ్లూ మెయింటెనెన్స్ కంటిన్యూ టాటానే వాడుతున్నామండి థర్టీ టూ గ్రేడ్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం సార్ ఓకే సార్ థ్యాంక్ యూ ఆల్రెడీ ఇప్పుడు మనం ఈ యొక్క ఒక ఓవర్వ్యూ లేదా అరౌండ్ చూద్దాం బేసిక్గా ఇది టాటా ఎల్పీటీ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ సి ఇది వచ్చేసి మనకి కంప్లీట్ సిక్స్టీన్ టైర్ లారీ కింద వస్తుంది ప్రస్తుతం అయితే ఇది కొత్త వెహికల్ అండ్ ఇది సర్వీస్లో అయితే ఉంది మొత్తం వీల్ క్యాబ్స్ అంతా చూడొచ్చు రెడ్ పెయింట్ వేసి ఉంది చాలా నీట్గా రెడ్ కలర్లో బ్రైట్గా ఉంది దీని యొక్క గ్రాస్ వెయిట్ కనుక చూసుకుంటే మనకి ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కేజీస్ ఇది అంటే నలభై ఏడు వేల ఐదు వందల కేజీలు అండ్ పేలోడ్ కెపాసిటీ వచ్చేసి మనకి థర్టీ ఎయిట్ టన్స్ ఇచ్చారు అంటే ముప్పై ఎనిమిది వేలు కేజీలు ఈ ట్రక్ అయితే మొత్తం బాడీ అంతా కన్స్ట్రక్ట్ అయ్యి వచ్చింది షెల్ అంతా బేసిక్గా కనుక చూస్తే మనకి ఇలా వస్తుంది ఇది ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ కౌల్ ఇది సో దీన్ని బేస్ చేసుకుని ఆ ట్రక్ బిల్డ్ చేయడం జరుగుతుంది డీజిల్ ట్యాంక్ ప్లేస్మెంట్ అయితే మనకి రైట్ సైడ్ ఉంది ఇది వచ్చేసి కెపాసిటీ మనకి త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ లీటర్స్ మూడు వందల అరవై ఐదు లీటర్లు బేసిక్గా చూసుకుంటే మనకి ఫ్రంట్ హ్యాలోజన్ ల్యాంప్స్ పైన వచ్చేసి మనకి టర్న్ ఇండికేటర్స్ యాడ్ బ్లూ ట్యాంక్ ఏమో మనకి లెఫ్ట్ సైడ్ ఉంటుంది అండ్ టైర్స్ విషయానికి వస్తే ఇది వచ్చేసి టూ నైంటీ ఫైవ్ బై నైంటీ సెక్షన్ ట్వంటీ ఇంచ్ వీల్స్ బ్యాటరీ రిప్లేస్మెంట్ అయితే ఇక్కడ ఉంటుంది ఇంజిన్ స్పెసిఫికేషన్స్ కనుక చూసుకుంటే వచ్చేసి మనకి ఈ ఎల్పిటీ ఫోర్ ఐ టూ ఫైవ్లో సిక్స్ పాయింట్ సెవెన్ లీటర్ కమింగ్ డీజిల్ ఇంజిన్ వస్తుంది ఇది బిఎస్ సిక్స్ అప్డేటెడ్ దీని యొక్క మాక్స్ పవర్ వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ హార్స్ పవర్ అండ్ మాక్సిమం టార్క్ ఏమో వచ్చేసి మనకి నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ న్యూటన్ మీటర్స్ లేదా తొమ్మిది వందల యాభై న్యూటన్ మీటర్స్ అండ్ మాక్సిమం స్పీడ్ వచ్చేసి మనకి ఎయిటీ కిలోమీటర్స్ పర్ అవర్ అయితే ఉంటుంది అదే విధంగా మనకి ఆల్రెడీ కస్టమర్ చెప్పినట్టు మైలేజ్ వచ్చేసి టూ పాయింట్ ఎయిట్ ఎట్ ద లీస్ట్ క్లెయిమ్ ఏమో వచ్చేసి మనకి త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ పర్ లీటర్ అయితే ఇవ్వడం జరిగింది బ్రేక్స్ విషయానికి వస్తే మనకి ఎయిర్ బ్రేక్స్ ఫ్రంట్ సస్పెన్షన్ ఏమో వచ్చేసి మనకి పారబోలిక్ లీఫ్ స్ప్రింగ్ వెనకాలేమో వచ్చేసి మనకి సెమీ ఎలిప్టికల్ లీవ్ స్ప్రింగ్ విత్ బెల్ క్రాంక్ మెకానిజం నెక్స్ట్ క్యాబిన్ లో కనుక చూసుకుంటే మనకి ఇక్కడ టూ స్పోక్ స్టీరింగ్ వీల్ వస్తుంది లెఫ్ట్ సైడ్ ఏమో మనకి వైపర్ కంట్రోల్స్ అండ్ రైట్ సైడ్ వచ్చేసి మనకి పాస్ స్విచ్ టర్న్ ఇండికేటర్స్ అండ్ లైట్ కంట్రోల్స్ ఉన్నాయి ఫ్రంట్ ఏమో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ దీంట్లో లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఆర్పిఎం లేదా టాకోమీటర్ రైట్ సైడ్ ఏమో వచ్చేసి మనకి స్పీడోమీటర్ ఉంది అదే విధంగా ఫ్యూయల్ గేజ్ టెంపరేచర్ అండ్ సెంటర్లో మనకి ఎంఐడి లేదా మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే కూడా ఉంది దీంట్లో మనకి ట్రిప్ మీటర్ ఓడోమీటర్ టైమ్ బ్యాటరీ వోల్టేజ్ టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ ఫ్యూయల్ గేజ్ అండ్ అదే విధంగా డిఫరెంట్ మోడ్స్ కూడా చూపిస్తుంది రైట్ సైడ్ ఇక్కడ మనకి హార్న్ నెక్స్ట్ అలా లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి చాలా కంట్రోల్స్ ఉన్నాయి ఇక్కడ మనకి హజార్ లైట్ ఇంజన్ బ్రేకింగ్ స్విచ్ రీజనరేషన్ బటన్ అదే విధంగా హిల్ స్టార్సెస్ అండ్ ఆబ్వియస్ గా మనకి త్రీ మోడ్ ఎఫ్ఈ స్విచ్ ఉంటుంది ఈ స్విచెస్ ఏంటంటే ఈకో బ్యాలెన్స్ అండ్ పవర్ మోడ్స్ ఇవి సో మీరు వేసిన లోడ్ బట్టి ఈ స్విచ్చెస్ వాడటం వల్ల ఇంజన్ పర్ఫార్మెన్స్ అన్నది మారుతుంది ఇంకా బాగా పికప్ అనేది పెరుగుతుంది ప్రస్తుతం అయితే ఇక్కడ సర్వీస్ సెంటర్లో ఉన్నాం అందుకే ఇక్కడ ఫ్యూజ్ చెక్కింగ్ జరుగుతుంది ఇక్కడ ఏమో మనకి ఎయిర్ వెంట్స్ గియర్ బాక్స్ ఉంది ఇది నైన్ స్పీడ్ గియర్ బాక్స్ వస్తుంది సో ఇదండి టాటా ఎల్పి ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ యొక్క కస్టమర్ ఫీడ్బ్యాక్ అండ్ దీని యొక్క రౌండ్ రివ్యూ సో ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇలాంటి కంటెంట్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ డ్రైవ్ సేఫ్ అండ్ హ్యావ్ నైస్ డే